దసరా దమాకా బస్ ఎక్కితే బహుమతి ట్యాగ్ లైన్తో దసరా ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ పండుగకు సొంతూరులకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఐదు వేల బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు ఎండి సజ్జనార్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మరిన్ని బస్సులను నడుపుతామని తెలిపారు గతంలో పోలిస్తే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు ఈసారి పండుగకు డెబ్బై కోట్లు టార్గెట్ పెట్టుకున్నామంటున్న టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జన్నార్తో మా ప్రతినిధి ఆఫ్ ఫేస్ టు ఫేస్ దసరా దమాకా బస్సు ఎక్కితే బహుమతి అనేటువంటి ట్యాగ్ లైన్తో ఈసారి దసరాకు ప్రత్యేకమైనటువంటి బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తూ ఉంది ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా నడుపుతూ ఉంది ప్రస్తుతం మనతో పాటు ఎండి ఉన్నారు సార్ టీఎస్ఆర్టీసీకి ఈసారి దసరాకు సంబంధించి బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు ఏ రకంగా ఉంది మొదటగా తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్సా ప్రజలందరూ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే ఇది దసరా పండుగ తెలంగాణకు ఒకటే కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాన్ని కూడా పెద్ద పండుగ ప్రతిసారి కూడా ఏర్పాటు చేసినట్లు ఈసారి కూడా ఐదు వేల ఐదు వందల బస్సెస్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై శాతం బస్సెస్ ఎక్కువ నడపడం జరుగుతుంది ఓపీఆర్ఎస్ అంటే రిజర్వేషన్ ఫెసిలిటీ ఉన్న బస్సెస్ లాస్ట్ టైం పదిహేడు వందలు పెడితే ఈసారి రెండు వేల రెండు వందల ముప్పై ఆరు బస్సెస్ని పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావడం జరుగుతుంది సో ప్రజలందరూ కూడా ఈ ఒక ఫెసిలిటీ యూస్ చేసుకో మా బస్సులో ప్రయాణించి ప్రయాణించి సంతోషంగా సుప్రపదంగా ప్లస్ వాళ్ళు సురక్షితంగా వాళ్ళు ఇంటిని చేరుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను దసరా లాంటి పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆర్టీసీతో పాటు ప్రైవేట్కి సంబంధించినటువంటి సంస్థలు కూడా కొంత పోటీకి దిగుతూ ఉంటాయి ప్రైవేటుకు సంబంధించినటువంటి సంస్థల మీద కట్టడి ఏదైనా ఉందా ఛార్జీలకు సంబంధించినటువంటి ఆర్టీసీ అంశంలో ఎట్లా తీసుకుంటుంది ఆల్రెడీ దీని దిశలో ఆర్టీసీ మొన్ననే త్రీ డేస్ బ్యాకే పోలీస్తోని ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్తోనే మీటింగ్ చెప్పడం జరిగింది ఈ సమస్య కూడా వాళ్ళకు వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది డెఫినెట్లీ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి వాళ్ళు చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు సురక్షితంగా ఇంటి చేరుకోవాలి ఎక్కువ టైము ఫ్యామిలీతో గడపాలంటే మా బస్సులో ప్రయాణించాలి మీకు అందరూ కూడా తెలుసు గత రెండు సంవత్సరం నుంచి మీరు అందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు మా ఓవర్ కూడా అరవై శాతం నుంచి ఆల్మోస్ట్ డెబ్బై శాతం రావడం జరిగింది కొత్త బస్సెస్ కొనుక్కోవడం జరిగింది మీ అందరి కోసము అందుకు మీరు అందరూ కూడా ప్రైవేట్ బస్సెస్లో కాకుండా మా బస్సెస్లో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను పిఎస్ఆర్టీసీ కొత్త కొత్త అంశాలతోటి కొత్త కొత్త నినాదాలతోటి ముందుకు వెళ్తూ ఉంది ప్రజలను బస్సు వైపు తీసుకొస్తున్నటువంటి సందర్భం ఈసారి ఈ దసరాకు సంబంధించి ఏదైనా స్పెషల్ ఉందా గమ్యం లాంటి యాప్స్ ఎట్లా యూజ్ చేస్తారు దశాబ్దాల నుంచి మా బస్సెస్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఈ మధ్యలో కొంత సమస్య వల్ల కొంతమంది కొన్ని సారి దూరం కావడం జరిగింది దాన్ని దృష్టి పెట్టుకొని యాజమాన్యం కూడా మళ్ళీ ప్రజలందరూ కూడా చేసుకోవాలి మళ్ళీ మా బస్సు ఎక్కే విధంగా మనం ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి నిర్ధార చేసిన తర్వాత మనము లాస్ట్ టైం రాఖీ పౌండ పౌర్ణిమ పండుగకు ఆడపిల్లల కోసం మనము లక్కీ డ్రాని నిర్వహించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరు కూడా అన్ని వర్గాల నుంచి కూడా మనకు వాళ్ళు ప్రైజ్ పొందడం జరిగింది ఆ ఒక్క స్ఫూర్తితోని ఈసారి కూడా దసరా ధమాకా అని చెప్పి ఒక లక్కీ డ్రిప్ని పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం ఐదు లక్ష రూపాయ బహుమతి ఇస్తే ఈసారి దాదాపు పదకొండు లక్ష బహుమతి ఇవ్వడం జరుగుతుంది నూట పది మందికి లాస్ట్ టైం ఓన్లీ ముప్పై మూడు మందికి ఇచ్చాను ఈసారి నూట పది మందికి ఆడపిల్లలకి మగవాళ్ళందరూ కూడా ఈ ఒక్క ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై తారీఖు దాకా ఎవరెవరు మా బస్సులో ప్రయాణం చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్ నంబర్ రాసి వాళ్ళ టికెట్ పైన వాళ్ళు ఈ లక్కీ బాక్సెస్లో వేస్తే మనము డిప్ ద్వారా తీసేసి వాళ్ళందరూ కూడా బహుమతి అందడం జరుగుతుంది అదనపు చార్జీలు లేకుండా సేఫ్ అండ్ సేఫ్టీ జర్నీగా ఆర్టీసీ ఉంది కాబట్టి ప్రజలందరూ ఆర్టీసీ బస్సులనే ఎక్కాలని సజ్జనార్ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట్ సాక్షి టీవీ హైదరాబాద్